ఇంటర్నెట్ అసలు మనం ఒకరోజు తిండి లేకపోయినా ఉండగలం కానీ ఒక అరగంట ఇంటర్నెట్ లేకుండా ఉండలేం. ఇంటర్నెట్ అంటే ఏమిటని చాలామందికి చాలా సమయాల్లో అనిపిస్తుంది. ఇంకా అది ఎలా పనిచేస్తుంది, అంతేకాకుండా దాన్ని జీబుల్లో ఎందుకు కొలుస్తారు అని అనిపిస్తుంది. ఈ వీడియోలో మనం అసలు ఇంటర్నెట్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, మనం వేరే దేశంలో జరిగే క్రికెట్ని మన ఇంట్లో కూర్చుని ఎలా చూస్తున్నాం, మనం ఫేస్బుక్లో ఏదైనా పోస్ట్ చేస్తే అది ప్రపంచమంతా ఎలా చేరుతుంది, మనం వాట్సాప్లో ఏదైనా మెసేజ్ చేస్తాము, ఒకవేళ అతను ఆన్లైన్లో లేనప్పుడు ఆ మెసేజ్ ఎక్కడికి వెళ్తుంది, సర్వర్లు అంటే ఏంటి, అంతేకాకుండా ఇంటర్నెట్ ఎంత పెద్దది, ఇంటర్నెట్కి యజమానులు ఎవరైనా ఉన్నారా, ఈ ఇంటర్నెట్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, ఇంకా ఆప్టికల్ ఫైబర్స్ అంటే ఏమిటి, ఇండియాలోకి ఇంటర్నెట్ని ఎవరు తీసుకుని వచ్చారు, ఇంకా ఐపీ అడ్రస్లు అంటే ఏమిటి వంటి ప్రశ్నలకు ఈ వీడియోలో మనం సమాధానం తెలుసుకుందాం. ఇంటర్నెట్ అంటే ప్రోటోకాల్ని ఉపయోగించి ఒకదానితో ఒకటి అనుసంధించబడిన నెట్వర్క్లతో కూడిన వివిధ రకాల సమాచారం మరియు కమ్యూనికేషన్ సౌకర్యాలు అందించేదే ఇంటర్నెట్. మనకు అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే మన దగ్గర 4 కంప్యూటర్లు ఉన్నాయి అనుకుందాం. ఒకదానితో ఒకటి కంప్యూటర్ని వైర్లు వేసి కనెక్ట్ చేస్తే కనుక దానినే ఇంటర్నెట్ అంటారు. ఈ విధంగా చేయడం వల్ల ఒక దాంట్లో ఉన్న ఫైల్ని ఇంకో దాంట్లోకి షేర్ చేసుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే ఇంటర్నెట్ అనేది మొత్తం శాటిలైట్ నుంచే వస్తుంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. మనకు ఇంటర్నెట్ అనేది ఆప్టికల్ ఫైబర్ ద్వారా వస్తుంది. శాటిలైట్ నుంచి కేవలం 1% ఇంటర్నెట్ మాత్రమే వస్తుంది, మిగతా 99% ఇంటర్నెట్ మొత్తం ఆప్టికల్ ఫైబర్ ద్వారా వస్తుంది. ఆ 1% కూడా గూగుల్ మ్యాప్స్ ఇంకా కొన్ని సెక్యూర్ అప్లికేషన్స్ కోసం ఉపయోగిస్తారు. ఒకవేళ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ తెప్పించాలనుకుంటే ఈ శాటిలైట్ని పైకి పంపడానికి, వాటికి రిపేర్లు వస్తే చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. అదే ఆప్టికల్ ఫైబర్స్ అయితే భూమి మీదే ఉంటాయి, వీటి యొక్క లైఫ్ 25-30 ఇయర్స్ దాకా ఉంటుంది. పైగా వాటికి రిపేర్లు వచ్చినా సులువుగా చేయవచ్చు. ఇంటర్నెట్ చరిత్రలోకి వెళ్తే ఇంటర్నెట్ని రాబర్ట్ కాన్ మరియు వింట్ ఖరీఫ్ అనే ఇద్దరు వ్యక్తులు మోడర్న్ ఇంటర్నెట్ని తయారు చేశారు. దీన్ని 1 జనవరి 1వ తేదీన 1983లో తయారు చేశారు. అసలు ఇంటర్నెట్ని 1960లోనే తయారు చేశారు. ఈ ఇంటర్నెట్ రూటర్స్ అనే కొన్ని పవర్ఫుల్ కంప్యూటర్స్ ద్వారా పనిచేస్తుంది. వీటి పని ఏమిటంటే ఒక ఫైల్ ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఇంకా ఎలా వెళ్తుందో గమనించడం. మనం ఇంటర్నెట్ అంటే ఏమిటనేది తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఉదాహరణకు ఇప్పుడు మనం వాట్సాప్లో ఒక ఫోటోని పంపించామనుకోండి, అది ముందు కొన్ని పార్ట్స్గా విడిపోతాయి, వీటినే ప్యాకెట్స్ అంటారు. తరువాత అది వాట్సాప్ దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళకు చేరుతుంది. ఈ ప్రాసెస్నే హోప్ అని అంటారు. ఈ విధంగా ఇంటర్నెట్ అనేది పనిచేస్తుంది. మీరు ఈ వీడియో చూస్తున్నారు, అయితే మీరు ఈ వీడియోని క్లిక్ చేయగానే అది మీ నెట్వర్క్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి తరువాత కాలిఫోర్నియాలోని యూట్యూబ్ హెడ్ క్వార్టర్స్కి చేరి ఈ వీడియో మీ ముందు ప్లే అవుతుంది. ఈ వీడియో యూట్యూబ్ నుంచి మీకు వచ్చే దారిలో చిన్న చిన్న పార్ట్స్గా విడిపోతాయి, మీ దగ్గరకు చేరి మళ్ళీ అసెంబుల్ అవుతాయి. కానీ ఇదంతా కొన్ని సెకండ్స్లోనే జరిగిపోతుంది. అసలు ఒక క్లిక్లో ఓపెన్ అయ్యే వీడియోకి ఇంత ప్రాసెస్ ఉంటుందని ఎవరూ ఊహించరు. మనం ఫేస్బుక్లో ఏదైనా పోస్ట్ చేస్తే అది ప్రపంచమంతా ఎలా చేరుతుందంటే ఆ పోస్ట్ అనేది ముందు ప్యాకెట్స్గా విడిపోతుంది, హోప్ అనే ప్రాసెస్ జరిగిన తర్వాత ఇది సర్వర్లకు చేరుతుంది. సర్వర్లు అంటే మనం పంపేవన్నీ ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి, అంటే ఇది మనకు ఒక సర్వెంట్ లాంటిది. ఈ విధంగా అది సర్వర్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఇదంతా ఐపీ అడ్రస్ వల్లే జరుగుతుంది. ఐపీ అడ్రస్ అంటే మన ఫోన్ నెంబర్ వంటిది. అంటే ఎలాగైతే మన ఫోన్ నెంబర్లో ఒక్క తప్పు ఉన్నా అది కాల్ వెళ్ళదో, ఐపీ అడ్రస్లో కూడా ఒక్క నెంబర్ తప్పైనా అది సర్వర్లకు చేరదు. ఈ ఐపీ అడ్రస్ని గుర్తుపెట్టుకోవడానికి డొమైన్స్ అనే పద్ధతిని వాడతారు. డొమైన్స్ అంటే ఉదాహరణకి www.google.in వంటివి. మనం ఇంటర్నెట్ని MBPSలలో కొలుస్తాం. అంటే ఉదాహరణకు మనకి ఇంటర్నెట్ 30 MBPS స్పీడ్తో వస్తుంది అనుకుంటే అది సెకండ్కి 25-33 MB వరకు డౌన్లోడ్ చేయగలదని. ఈ స్పీడ్ని రోటర్ల ద్వారా ఆపరేట్ చేస్తారు. మనం వేసుకున్న ప్యాక్ బట్టి ఈ స్పీడ్ అనేది వస్తుంది. అంతేకాకుండా మనం ఇంటర్నెట్ని GBలలో లెక్కిస్తుంటాం. దీని అర్థం ఏమిటంటే ఉదాహరణకు మీ రోటర్ 30 MBPS స్పీడ్తో రోజుకి 1.5 GB వస్తుంది అనుకుంటే అది సెకండ్కి 30 MB చొప్పున 1.5 GB వరకు రోజుకి డౌన్లోడ్ మరియు అప్లోడ్ చేయగలదు. అసలు మొదట ఇంటర్నెట్ని 1960లోనే తయారు చేశారు. ఒక కంప్యూటర్ నుంచి మరొక కంప్యూటర్కి లాగిన్ అనే ఓడ్ని పంపించారు. అయితే లాగిన్లో LO మాత్రమే బయటకు వచ్చాయి. తర్వాత ఇంటర్నెట్లో ఎన్నో మార్పులు వచ్చాయి.
1971లో ఐపీ అడ్రస్ని కనిపెట్టి ఈమెయిల్ని పంపారు. అసలు ఇంటర్నెట్ని మిలిటరీ పర్పస్ కోసం తయారు చేశారు. ఇంటర్నెట్ ఎంత పెద్దదని తెలుసుకోవాలనుకుంటే www.submarinecablemap.com చూడవచ్చు. కేవలం మన ఇండియాలో 4 చోట్ల మాత్రమే ఈ ఆప్టికల్ ఫైబర్స్ ఉన్నాయి. దీనిని టాటా మోటార్స్ వారు వేశారు. ఇంటర్నెట్ ప్రపంచాన్ని ముందుకు నడిపే ఆప్టికల్ ఫైబర్స్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ ఆప్టికల్ ఫైబర్స్ అనేది ఒక పైప్. ఈ పైప్ లోపల చాలా ట్యూబ్స్ ఉంటాయి. ఈ ట్యూబ్స్ సన్నని గ్లాస్ ట్యూబ్స్. ఈ పైప్స్ ద్వారా వెలుతురు వేగంతో సిగ్నల్స్ని పాస్ చేస్తారు. దీని ద్వారానే మనకు వైఫైస్, ఇంకా మనం వాడే ఫోన్లలో సిమ్లు పనిచేస్తూ ఉంటాయి. మనకి ఇంకొక సందేహం కూడా రావచ్చు. అది ఏమిటంటే, మనం కంప్యూటర్ని రూటర్కి కనెక్ట్ చేస్తాం కానీ ఫోన్ని కాదు, మరి ఫోన్కి నెట్ ఎలా వస్తుందని. మన ఫోన్ దగ్గరలో ఉన్న టవర్ నుంచి సిగ్నల్ తీసుకుంటుంది, అంతేకాకుండా ఇంటర్నెట్ను కూడా తీసుకుంటుంది. ఈ టవర్కి ఇంటర్నెట్ ఆప్టికల్ ఫైబర్స్ ద్వారానే వస్తుంది. ఈ ఇంటర్నెట్ అంతా మెయింటైన్ చేసే సంస్థ యుఎస్ఏలోని విర్జీనియాలోని ICANN, అంటే ఇంటర్నెట్ కార్పొరేషన్ ఆఫ్ అసైన్డ్ నేమ్స్ అండ్ నెంబర్స్. ఇది అక్కడ గవర్నమెంట్ సంస్థ. ప్రపంచ ఇంటర్నెట్ అంతా ఈ సంస్థే కంట్రోల్ చేస్తుంది. దీనికి ఎవరైనా ఓనర్ ఉన్నారంటే ఎవరూ లేరు. అదే మన ఇండియాలో అయితే 15వ తేదీన 1995లో వీదేశ్ సచర్ నిజాం లిమిటెడ్, అంటే ఇప్పుడు అది టాటా మోటార్స్, ఈ కంపెనీ తీసుకొచ్చింది. దీనిని ఇండియన్ గవర్నమెంట్ 1998లో అఫీషియల్గా ప్రకటించింది. ఒకవేళ ఇంటర్నెట్ ఇప్పటి నుంచి ఆగిపోతే కనుక మనకి ఆఫీస్ వంటివి జరగవు. చాలా సోషల్ మీడియా కంపెనీస్ నష్టాలకు గురవుతాయి. ఏటీఎంలు, బ్యాంకులు పనిచేయవు. దొంగతనాలు, దోపిడీతనాలు ఎక్కువైపోతాయి. డాక్టర్లు సరైన వైద్యం అందించలేరు. ఈ విధంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు ఇంటర్నెట్ ఎంత పెద్దదో ఈ వీడియోని చూసి తెలుసుకున్నారు. ఒక్కోసారి సర్వర్స్ జామ్ అయ్యాయి అని వింటుంటాం. అంటే ఉదాహరణకి, ఇప్పుడు మనల్ని ఒక ప్రశ్న అడిగితే మనం జవాబు ఇస్తాం, కానీ ఒకేసారి 10 ప్రశ్నలు అడిగితే మనం జవాబు చెప్పలేం. అదేవిధంగా ఒక వెబ్సైట్లోకి 10,000 మంది వెళ్తే అది బాగానే ఉంటుంది, కానీ ఒకేసారి 100,000 మంది వెళ్తే కనుక అది క్రాష్ అయిపోతుంది. దీన్నే సర్వర్ డౌన్ అంటారు. ఈ ఇంటర్నెట్ని కొంతమంది మంచి కోసం ఉపయోగిస్తుంటే మరికొంతమంది హ్యాకింగ్ కోసం, ఇతర పనుల కోసం ఉపయోగిస్తుంటారు. కాబట్టి ఇంటర్నెట్లో కొన్ని సైట్స్ని బ్లాక్ చేశారు. ఒక నిమిషంలో గూగుల్లో 37,80,000 సెర్చ్లు జరుగుతున్నాయి. ఒక నిమిషంలో ఫేస్బుక్లో 243,000 పోస్టులు వస్తున్నాయి. రోజుకి యూట్యూబ్లో 1 బిలియన్ వీడియోలు చూస్తున్నారు. అసలు ఇంటర్నెట్ అనేది ఈ రోజుల్లో అవసరంలా కాకుండా అలవాట్లా మారిపోయింది. కొంతమంది ఇంటర్నెట్ను వాడకుండా ఉందామనుకున్నా ఉండలేకపోతున్నారు. వారి కోసం ఒక యాప్ ఉంది, అదే యాప్ బ్లాక్. ఈ యాప్ బ్లాక్ ద్వారా మనం ఎంతసేపు యాప్స్ని వాడాలో అంత టైం సెట్ చేసుకుంటే కనుక ఆ రోజు అంతసేపు మాత్రమే వస్తుంది. ఉదాహరణకి మీరు వాట్సాప్ ఎక్కువగా వాడుతుంటే కనుక ఈ యాప్లో వాట్సాప్కి 30 నిమిషాలు కేటాయిస్తే ఆ రోజు మొత్తం మీద అది 30 నిమిషాలు మాత్రమే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నుంచి మీరు ఏమైనా నాలెడ్జ్ నేర్చుకుంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సంతెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.